విజయవాడను వరద ముంచెత్తింది. వరదకు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన 4 పడవలు కొట్టుకు వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ను ఓ పడవ ఢీకొట్టింది. దీంతో బ్యారేజీ కౌంటర్ వెయిట్ పాక్షికంగా ధ్వంసమైంది. ఇప్పటికే కౌంటర్ వెయిట్ మొదటి భాగం తొలగించగా ప్రస్తుతం 2వ భాగాన్ని జేసీబీతో తొలగిస్తున్నారు. రైటిక విజయవాడలో వరద ముంచెత్తడంతో వరదకు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినాయి 4 పడవలు. దీంతో ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ను ఓ పడవ ఢీకొట్టింది. దీంతో బ్యారేజ్ కౌంటర్ వెయిట్ పాక్షికంగా అయితే ధ్వంసమైంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మనం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గత 4 రోజుల నుంచి వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ ముంచెత్తిపోయింది. దాంతోపాటు ఒకవైపు వర్షాలు, మరోవైపు కృష్ణమ్మ ఉప్పొంగిపోవటం, సో ఈ రెండింటితో కూడా విజయవాడ అతలాకుతలమైంది. మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో ఎగువ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజీకి 4 పడవలు కొట్టకొచ్చాయి కృష్ణానది వరద ప్రవాహానికి. దీంతో 4 పడవల్లో ఒక పడవ మిస్ అయిపోయింది. 3 పడవలు మాత్రం ప్రధానంగా ఉంటే మూడు పడవలు ఇక్కడే ఉండిపోయాయి. 3 పడవలు కూడా ఇక్కడ ఉండిపోవడంతో కూడా ప్రస్తుతం అయితే ఎక్కడైతే ఉన్నాయో 67, 68, 69 3 గేట్లలో 69వ గేటు పూర్తిగా కూడా డ్యామేజ్ అయింది. ప్రస్తుతం 69వ గేటు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ సిమెంటు బండరాయిని కూడా తీస్తున్నారు. అది తీసిన తర్వాత 2 జేసీబీల సహాయంతో కూడా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ డ్యామేజ్ అయినటువంటి ఈ ప్రకాశం బ్యారేజీని ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఒకసారి పరిశీలించడం జరిగింది. ఆయన బ్యారేజీ చివరి నుంచి ఆ చివరికి కూడా నడుచుకుంటూ వెళ్ళారు. అన్ని గేట్లు కూడా పర్యవేక్షించారు. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ నిపుణులుగా ఉన్నటువంటి ఎవరైతున్నారో కన్నయ్య నాయుడుని తీసుకురావటం, ఉదాహరణ ఆ రోజు రాత్రే రామానాయుడు మంత్రి కానీ, మరోవైపు మాజీ మంత్రి దేవేంద్ర ఉమా కానీ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడైతే ఉందో ప్రస్తుతము ఈ పూర్తిగా కూడా ఎక్కడైతే డ్యామేజ్ ఉందో దాన్ని పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ పనులు త్వరితగతిన కూడా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఆ పడవలను తీసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఎక్కడైతే ఈ గేట్లు దెబ్బతిన్నాయో అక్కడ పూర్తిగా కూడా బెక్మన్ చెందినటువంటి ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. ఆ కంపెనీ వాళ్ళతోనే ఇవన్నీ కూడా తీస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. 64, 67, 68, 69 గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా కూడా ఏదైతే ఉందో ఈ స్వల్పంగా పైన ఉన్నటువంటి భవానీపురం కానీ, అంతేకాకుండా రాయపూడి కానీ, ఈ తుళ్ళూరు ఎక్కడైతే ఉన్నాయో, ఉద్దనరాయపాలెం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బోట్లు, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు లంగర్ వేశారు. ఆ లంగర్తో ఒకసారి కూడా కొట్టుకుంటా వచ్చాయి. దీంతో కూడా ఈ 69వ గేటు పూర్తిగా కూడా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఈ గేట్లను ప్రస్తుతం గతంలో ఎవరైతే పోలవరం కానీ పులిచింత ప్రాజెక్టులు బెక్మన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ సంస్థ పూర్తిగా కూడా ఎక్కడైతే ఉందో దీన్ని ఇప్పుడు ప్రస్తుతము ఈ మరామతులు కూడా ఈ సంస్థకి అప్పచెప్పారు. ఈ సంస్థ ప్రస్తుతం అయితే పనులు త్వరితగతిగా పూర్తి చేస్తున్నారు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో. మరోవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇటువంటి ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా పనులు పరిశీలిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇక్కడుండి చేస్తున్నారు. ప్రస్తుతం మనం 69వ గేటు దగ్గర ఉన్నాము. ఈ 69వ గేటు దగ్గర కట్టింగు వెల్డర్లు కూడా వచ్చారు. ఆ ఇనుప చెవులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తిగా కట్ చేసి అవి మొత్తం కూడా తీయటం జరిగింది. పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మరోవైపు వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమా గారు అన్నారు, సరే ఏంటి మరామతులు ఎలా కొనసాగుతున్నాయి? గేట్ల నిపులు రాష్ట్ర ప్రభుత్వం ఉంగభద్రా డ్యామ్ దగ్గర సమర్థవంతంగా పనిచేసిన కన్నయ్య నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున నియామకం చేయటం ఈ దురదృష్టకర సంఘటన జరగగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి రావటం పరిశీలించటం, అప్పటికప్పుడే అర్ధరాత్రి తెల్లవారుజామునే కన్నయ్య నాయుడు గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆయన్ని విజయవాడ రప్పించడం, ఆయన పర్యవేక్షణలో ఈరోజు ఈ కంపెనీ బెకన్ కంపెనీ వాళ్ళు ఈ కార్యక్రమాలని తీసుకున్నారు. 69, 70 కూడా చూస్తున్నారు. అన్నీ కూడా కన్నయ్య నాయుడు గారి పర్యవేక్షణలో
మన జలవనరుల శాఖ అధికారులు మంత్రి రామానాయుడు గారు, ఈఎన్సీ అడ్మినిస్ట్రేటర్స్, సెక్రటరీ సాహిత్య సభ్యులు వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ ముందు తీసుకు. ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈ బోట్లో పయనించి కూడా వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చాయి. ప్రస్తుతం 67, 68, 69 మూడు గేట్లు కూడా దెబ్బతిన్నాయి. ఆ మూడింటిలో కూడా పనులు మరమ్మతులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకి కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించబోతున్నారు. ఇందులో భాగంగా కూడా ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ పడుతున్నాయో వెళ్ళి వెళ్ళారు కానీ కవులూరు కానీ అంతేకాకుండా కూడా అంబాపురం కానీ కొన్ని ప్రాంతాలని ఎవరైతే ఉన్నారో గ్రామీణ రూరల ప్రాంత రూరల సెంటర్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించారు. ఒకవైపు ఇప్పటికే కేంద్ర సహాయ సహకారాలు అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది. మరోవైపు ఎక్కడైతే రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా రోడ్లు డ్యామేజ్ అయ్యి ముఖ్యంగా పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో కొన్ని ఇల్లు కూడా పూర్తిగా దెబ్బ, సో ఈ నేపథ్యంలోనే సెంట్రల్ రూరల్ మినిస్టర్ వచ్చిన నేపథ్యంలోనే అతనికి ఈ పొలాలు పంట పొలాలు దెబ్బతిన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పంట నష్టాలు అంచనా వేయాలని చెప్పేసి విపత్తు వల్ల జరిగినటువంటి నష్టాలని కేంద్రానికి ఎప్పటికప్పుడు అంచనాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇవాళ 2:30 నుంచి 5:30 దాదాపు 3 గంటల పాటు కూడా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం ఆయన పర్యటన చెందారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయింది, అక్కడ మరమ్మతులు కొనసాగుతున్నాయి. మరోవైపు సెంట్రల్ మినిస్టర్ పర్యటన చేయనున్నారు. మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో సింగ్ నగర్ కానీ రాజరాజేశ్వరిపేట కానీ అక్కడికి ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇవాళ ఎక్కడైతే సహాయక చర్యలు ముగిసి ఇప్పటికే సురక్షిత నిర్వస్తులు పునరావాస కేంద్రాల నుంచి సొంత ఇళ్లకు వచ్చారో అక్కడ క్లీన్ అండ్ క్లీనింగ్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే వెజిటేబుల్స్ కానీ అంతేకాకుండా కూడా రైస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది తాజాగా మనం చెప్పుకుంటే విజయవాడ సంబంధించినటువంటి వరదల సంబంధించిన అప్డేట్. రైట్ నర్సింహ, థ్యాంక్ యూ.